डॉक्टर गारु प्रसून इला अडुगुतुन्नारु ना वयसु 24 संवत्सरालु 5 नेलल गर्भवतिनि నాకు అప్పుడప్పుడు కొద్దిపాటి రక్తస్రావపు చారికలు కనబడుతున్నాయి. గర్భిణీలో రక్తస్రావం లక్షణాలు కనబడితే అది గర్భస్రావం అని ఎలా అనుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా కొద్ది కొద్ది రక్తస్రావాలే ఆ తరువాత గర్భస్రావానికి దారితీస్తాయేమో అని భయంగా ఉంది. కానీ అదే పనిగా రక్తస్రావం కారుతున్నప్పుడు గర్భస్రావమేనా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అమ్మ ప్రసూన మీకు 24 ఇయర్స్ ఏజ్ అని చెప్తున్నారు, 5th మంత్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. కాకపోతే అడపాదడప మీకు బ్లీడింగ్ అవ్వడం అనేది, అప్పుడప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతోందని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీలో ఒక్కసారి గర్భం దాల్చినాక ఎంత క్వాంటిటీ బ్లీడింగ్, కనీసం ఒక్క డ్రాప్ బ్లీడింగ్ అయినా కూడా మీరు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ అవ్వడానికి రీజన్స్ వేరే ఉంటాయి, 3 నెలలు దాటాక బ్లీడింగ్ అవ్వడానికి రీజన్స్ వేరే ఉంటాయి. దీన్ని మనం థ్రెటన్డ్ మిస్క్యారేజ్ అంటాం. అంటే ఇప్పుడు ఇంకా గర్భస్రావం అవ్వలేదు కానీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అర్థం అన్నమాట. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు బ్లీడింగ్ అవుతుంది, వెంటనే క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి, సర్వైకల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మీ గర్భసంచి మూతి మీద ఏమైనా గ్రోత్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా ఎరోషన్స్ ఉన్నాయా, దానివల్ల బ్లీడ్ అవుతుందా, లేదంటే మీ మావె కిందకుందా, ప్లాజెంటా ప్రివియా అంటాం, యూజువల్గా మావె గర్భసంచి యొక్క పై భాగంలో ఇంప్లాంట్ అయ్యి ఉండాలి. కాకపోతే కొన్నిసార్లు ఈ ప్లాజెంటా గర్భసంచి మూతివేపు కింద భాగాన నిలిస్తే గనక అది కంటిన్యూస్ బ్లీడింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లేదంటే ఇంక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది వెంటనే చెకప్ చేయించుకోండి. అప్పుడప్పుడు ప్లాజెంటాకి చిన్న ముక్క వేరే కొంచెం దూరంగా ఉంటుంది. ఆ పెద్ద ప్లాజెంటాకి చిన్న ప్లాజెంటాకి మధ్యలో కొన్ని బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటి వల్ల కూడా ఆ బ్లడ్ వెజల్స్ బ్రేక్ అవ్వడం, బ్లీడ్ అవ్వడం ఇవన్నీ చాలా రేర్ కండిషన్స్ అయినప్పటికీ కూడా మీరు రూల్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి, ప్లాజెంటా ఎక్కడుందో చూసుకోండి, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందో చూసుకోండి, ఉమ్మనీర్ బాగుందా చూసుకోండి, తర్వాత మీ యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. సో ఇవన్నీ చేయించుకుంటే ఏంటంటే బ్లీడింగ్కి కారణం అనేది తెలుస్తుంది. సో గర్భం దాల్చిన స్త్రీలో బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. ఇట్ నీడ్స్ ఇమీడియట్ ఎవాల్యుయేషన్. దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోండి.